అధ్యాయము 7వ వచనం తీసుకుందాం. గలతీయులకు రాసిన పత్రిక. మోసపోకండి, దేవుడు వెక్కిరింపబడడు. దేవుడు వెక్కిరించబడ్డు, మనుషులు ఏమి విత్తును ఆ పంటనే కోయను. ఆ పంటనే కోయను కోయను ఎలాగనగా తన శరీర ఇచ్చలను బట్టి విత్తువాడు. తన శరీర ఇచ్చలను బట్టి విత్తువాడు. తన శరీరము నుండి కోతను, క్షయమను పంట కోయను. క్షయమనే పంటను కోయను. ఆత్మను బట్టి విత్తువాడు. ఆత్మను బట్టి విత్తువారు. ఆత్మ నుండి నిత్య జీవమును పంట కోయను. జీవము అనే పంటను వారు కోయను. మనుష్యుడా, మోసపోకుడి, మోసపోకండి, దేవుడు ఏమి విత్తుతారో ఆ పంటనే కోయను కోస్తారు. భూమి మీద మీరు ఎలా ప్రవర్తిస్తే ఆ ప్రతిఫలమే మీకు కలుగుతున్నది అంటున్నాడు. కనుక మనుష్యుడు ఈ భూమి మీద ఎలా నడుచుకోవాలని తీర్మానం చేస్తుంటాడో ఆ పంటనే ఆ ఫలితాన్ని అనుభవిస్తాడు. కనుకనే దేవుడు అన్ని విషయాలలో చూడండి, మత్తయి సువార్త 10వ అధ్యాయము 42 చూడండి. మరియు శిష్యుడని ఎవడు ఈ చిన్నవారిలో ఒకనికి గిన్నెడు చన్నీళ్లు మాత్రము త్రాగనిచ్చును వాడు తన ఫలము పోగొట్టుకొనడని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. యేసుప్రభు వారు ఏమన్నారు చెప్పండి, నా శిష్యుడని ఎరిగి ఒక గిన్నెడు సన్నీళ్ళు ఎవరైతే నీళ్లను ఎవరైతే త్రాగనిస్తారో, మీరు నా శిష్యునికి మీరు ఎరిగి ఒక గిన్నెడు సన్నీళ్ళు మీరు ఇస్తే తప్పకుండా దేవుడు ఏమన్నారు చెప్పండి, వాడు తన ఫలము పోగొట్టుకొనడు. దేవుడు ఏమన్నారు చెప్పండి, ఓ మనుషుడా నీవు ఏది ఎత్తుతున్నావో ఆ పంటనే కోస్తావు. దేవుడు అంటున్నాడు, నీవు ఏమి చేయాలి అనుకుంటున్నావో ఆ ప్రతిఫలాన్ని నేను ఇస్తాను అంటున్నాడు. స్తోత్రం. అలాగే దేవుడు మనము ఏది చేస్తే ఆ పంట ఫలాలను మనకు దేవుడు ఇస్తాడు. కనుక దేవుడు అంటున్నాడు చూడండి, చూడండి 1వ రాజులు 17వ అధ్యాయము 10వ వచనాన్ని చూద్దాం. 1వ రాజులు 17వ అధ్యాయము 10వ వచనం. అందుకు అతడు లేచి సారేపాతునకు పోయి పట్టణపు గవిని యొద్దకు రాగా ఒక విధవరాలు అచ్చట కట్టెలు ఏరుచుండుట చూచి ఆమెను పిలిచి త్రాగుటకై పాత్రతో కొంచెము నీళ్లు నాకు తీసుకుని రమ్మని వేడుకొనెను. ఆమె నీళ్లు తీసుకుని రాబోవుచుండగా అతడు ఆమెను మరలా పిలిచి నాకొక రొట్టె ముక్కను నీ చేతితో తీసుకుని రమ్మని చెప్పాను. అందుకామె దేవుడైన యెహోవా జీవముతోడు తొట్టెలో పట్టెడు పిండి అయినను కొంచెము నూనెను అప్పము ఒక్కటైనను లేదని ఆమె చెప్పుచూ ఉన్నది. ఆమె ఏమంటుంది చెప్పండి, ఒక భక్తుడు వెళుతూ ఉండగా సారేపాతు గ్రామమునకు వెళుతూ ఉండగా ఒక విధవరాలు కనపడింది ఆమెకు. దేవుని మాటను బట్టి ఆ విధవరాలు యొద్దకు వెళ్ళాడు. వెళ్ళినప్పుడు ఆ ఎదవరాలు ఏం చేస్తుంది చెప్పండి, కట్టెలు ఏరుకుంటుండగా వెళ్ళి అమ్మ ఒక్క గ్లాసు నాకు నీళ్ళు ఇస్తారా అని అడిగాడు. అడిగినప్పుడు తప్పకుండా నీళ్ళు ఇస్తాను ఆమె వెళ్ళి ఆ నీళ్లు తీసుకుని రాబోతూ ఉండగా ఆయన ఏమంటున్నాడు చెప్పండి, ఏలియా అక్కడ ఏమంటున్నాడంటే, అమ్మ అలాగే నీ చేతుతో ఒక అప్పాన్ని కూడా నాకు మొదటిగా తీసుకుని రామ్మా అని అడుగుతున్నాడు. నీ చేత్తో చేసిన అప్పాన్ని మొదటిగా చేసినది నా యొద్దకు నీవు తీసుకురామ్మా అంటున్నాడు.
Kanaka, ame antandi ayya, nenu appalu chesukodaniki pullalu yerikuntunnanu, kani naaku unnadi koddiga pinde unnadi, kanaka adi naa bidda nenu tini adi tarvata emi jarugutundo maaku teliyadu kani ఆ ఉన్నది తిని చనిపోదాము ఒకవేళ ఏమి జరుగుతుందో తెలియదు భూమి మీద ఎవరో ఒక ప్రవర్త ప్రకటించి ఉన్నాడంట మూడున్నర సంవత్సరాల వరకు వర్షము పడదు అని భయంకరమైన కరువు రాబోతుంది అని ప్రవచించి ఉన్నాడంట కనుక మాకు ఈ రోజు ఉన్న దానిలో కొద్దిగే ఉన్నది అది మాత్రం చేసుకుని తిని నా బిడ్డ నేను తృప్తి పడదామని అనుకుంటున్నాను కనుక ఉన్న విషయాన్ని నేను చెప్తున్నానయ్యా అని ఉన్న మాట చెప్పింది కనుక భయపడవద్దు అక్కడ ఏమన్నాడు చెప్పండి ఆ ప్రవక్త భయపడవద్దు పోయి నువ్వు చెప్పినట్లు చేయము ఇదిగో నేను నీకు చెప్పినట్లుగా చేయము అయితే అందులో నాకు ఒక చిన్న అప్పము అందులో నీవు నాకు చిన్న అప్పము మొదట చేసి నా యొద్దకు తీసుకొని రమ్ము నా యొద్దకు నీవు తీసుకొని రమ్ము రమ్ము తరువాత నీకును నీ బిడ్డకును అప్పములు చేసుకొనుము భూమి మీద యెహోవా వర్షము కురిపించు వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు బుట్టిలో నూనె అయిపోదని అయిపోదని ఇశ్రాయేలు దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చి ఉన్నాడు దేవునికి స్తోత్రము హల్లెలూయా కనుక ఆమెకు ఆమెలో ఉన్న నిజాన్ని ఆమెను అడిగినప్పుడు అమ్మా నాకు ఒక చిన్న అప్పాన్ని చేసుకురా అమ్మా అన్నప్పుడు ఆమె ఉన్నది ఉన్న విషయాన్ని ఉన్నట్టుగా చెప్పింది అయ్యా నా కుటుంబ పరిస్థితి ఇది నీళ్లు తెమ్మన్నారు తేవటానికి నేను వెళుతున్నాను కానీ మీరు అప్పం చేసుకురమ్మన్నారు మీ ఆకలి తీర్చాలి అంటే అంత ఆహారం నా దగ్గర లేదయ్యా అంత పిండి నా దగ్గర లేదు ఉన్నది కొద్దిగే ఉన్నది ఆ ఉన్నదానిలో నా బిడ్డ నేను చేసుకుని తిని ఒకవేళ దేవుడు నాకు సహాయం చేసి ఏదన్నా సహాయం చేస్తే తింటాం లేకపోతే లేదు కానీ నీకు సాలి సాలనది మేము నీకు ఏ రీతిగా పెట్టాలయ్యా ఉన్నది మా దగ్గర కొంచెమే ఉన్నది దేవునికి స్తోత్రము హల్లెలూయా ఉన్నది ఉన్నట్టుగా చెప్పింది కనుక చెప్పినప్పుడు అంటున్నాడు ఆ దైవజనుడు అంటున్నాడు భయపడవద్దు దేవుని మాటను బట్టి నీవు మొదటిగా అప్పము నాకు చేసుకురామ్మా ఇదిగో నీ తొట్టిలో పిండి తక్కువ కాదు నీ బుట్టిలో ఉన్న నూనె అయిపోదు యెహోవా భూమి మీద వర్షము కురిపించేంత వరకు నీ దగ్గర ఉన్న నూనె అయిపోదు నీ దగ్గర ఉన్న పిండి అయిపోదు దేవునికి స్తోత్రము హల్లెలూయా కనుక ఈ విషయం నాకు తెలుసు దేవుని మాటను బట్టి నీవు నీతిమంతురాలు కనుక దేవుని మాటను బట్టి దేవుడు నాకు సెలవిచ్చిన దానిని బట్టి నేను నీ యొద్దకు ఈ మాట పలికి ఉన్నానమ్మా లేకపోతే నిన్ను అప్పము చేసురమ్మని నేను మాట్లాడలేను కనుక దేవుని మాట నమ్మి దేవుని చేతిలో నీవు ఉన్నదానిని ఆయన చేతిలో పెట్టమ్మా ఆయన ఈ మాట కోరుతున్నాడు నీకు ఏదైతే ఉన్నదో కొద్దిగే ఉన్నాయి అది దేవుని చేతిలో పెట్టు దేవునికి స్తోత్రము హల్లెలూయా కనుక ఆ మాటను బట్టి ఆమె అంటుంది ఈ మాట నమ్మి ఆమె మొదటిగా దైవజనునికి అప్పము చేయటం ప్రారంభించింది దేవునికి స్తోత్రము హల్లెలూయా కనుక ఇక ఆ తొట్టిలో పిండి తక్కువ కావటలేదు ఆ బుడ్డిలో ఉన్న నూనె అయిపోవటలేదు దేవునికి స్తోత్రము హల్లెలూయా కనుక ఆమె ఎప్పుడైతే ఆ దైవజనుని మాట నమ్మి ఆమె దగ్గర ఉన్నది ఉన్నట్లుగా దైవజనుడు చెప్పినట్లుగా ఎప్పుడైతే చేయటానికి సిద్ధపడి ఇష్టపడి చేయటం ప్రారంభించిందో ఆ తొట్టిలో పిండి
తక్కువ కాలేదు తక్కువ కాలేదు బుడ్డిలో ఉన్న నూనె అయిపోలేదు అయిపోలేదు దేవునికి స్తోత్రము హల్లెలూయ దేవుడు ఏమన్నారు చెప్పండి ఓ మనుషుడా నీవు ఏది ఇత్తుతావో అదే కోస్తావు ఆ పంటనే నీవు కోస్తావు ఆత్మానుసారముగా ఇత్తితే ఆత్మానుసారమైన పంట కోస్తావు శరీరానుసారంగా ప్రవర్తిస్తే శరీరానుసారమైన క్షయమను పంట క్షయమయ్యే పంటను కోస్తావు దేవునికి స్తోత్రము హల్లెలూయ కనుక యేసు ప్రభువారే ఉన్నారు చెప్పండి ఆయన యోహాను సువార్త 6:11-10 చదివినప్పుడు యేసు ప్రభువారు అనేక జనాలకు ఆయన బోధిస్తూ ఉండగా అక్కడ చెప్పండి యేసు జనులను కూర్చుండబెట్టుడని చెప్పాను ఆ చోట చాలా పచ్చిక ఉండేను గనుక లెక్కకు ఇంచుమించు 5,000 పురుషులు కూర్చుండిరి యేసు ఆ రొట్టెలను పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి కూర్చున్న వారికి వడ్డించెను కూర్చున్న వారికి వడ్డించమని ఆయన అలాగున చేపలు కూడా చేపలను కూడా వారికి ఇష్టమైనంత మట్టుకు వడ్డించెను వారికి ఇష్టమైనట్లుగా వడ్డించెను ఆయన మాట్లాడుతూ ఉండగా అనేక మంది ఉన్నారంట అక్కడ అనేక మంది స్త్రీలు అనేక మంది పురుషులు ఉన్నారు యేసు ప్రభు మాట్లాడుతూ ఉండగా ఆ మాటలకు వారికి ఆకలి తెలియలేదు టైం తెలియలేదు అందరూ కూడా అన్నపానములు మర్చిపోయారు ఆయన చేసే ఆశ్చర్య కార్యాలు చూస్తున్నారు పరలోకాన్ని భూమి మీదకి దింపి ఆ శక్తిని చూపిస్తూ ఉండగా వారి ఆకలి లేదు వారికి దప్పిక కూడా లేదు దేవునికి స్తోత్రము హల్లెలూయ కనుక వారికి ఆకలి తప్పులు మర్చిపోయారు యేసు ప్రభు వారి శరీర సంబంధమైన భూ సంబంధమైన ఆకలి తప్పులు ఆహారము భౌతిక సంబంధమైనది అన్నీ ఎరిగినవాడు కనుక యేసు ప్రభు వారు అంటున్నాడు ఆయన శిష్యులను పిలిచి వీరందరికీ భోజనం పెట్టి వారిని ఇంటికే పంపిద్దాం అని ఆయన అన్నప్పుడు ఆయన శిష్యులు అంటున్నారు అయ్యా ఈ అరణ్య ప్రదేశంలో వీళ్ళందరికీ భోజనం పెట్టాలి అంటే కనీసం మనం పెట్టగలమా ఎందుకంటే ఈ అరణ్య ప్రదేశంలో వీరికి ఎక్కడి నుంచి తేగలం ఎలా పెట్టగలం వారి ఆకలి ఏ రీతిగా తీర్చగలం కనుక మనము మీరనే మాటను మనం చేయగలమా ఒక్కసారి మీరు ఆలోచించండి అని అనినప్పుడు యేసు ప్రభు వారు అన్న మాటకి ఒక చిన్న పిల్లవాడు అక్కడ ఉండి అంటున్నాడు నా దగ్గర 5 రొట్టెలు ఉన్నాయి 2 చిన్న చేపలు ఉన్నాయి దేవునికి స్తోత్రము హల్లెలూయ అని చెప్పి ఆ పిల్లవాడు దగ్గర ఉన్నాయి తీసుకుని ముందుకొచ్చాడు తీసుకుని రాగానే అక్కడ ఉన్నవారు అంటున్నారు అయ్యా ఈ ఉన్నవి ఇది ఎంతమందికి పెట్టగలం ఇక్కడున్న జనాభా చాలామంది ఉన్నారు కనుక ఇది ఎంత మాత్రం సరిపోతాయి ఒక్కసారి మీరు ఆలోచించండి అయ్యా అన్నప్పుడు వాటిని నా చేతిలోనికి పెట్టండి దేవునికి స్తోత్రము హల్లెలూయ మీరు వెళ్ళి వారిని వరుసగా కూర్చోబెట్టండి కనుక మీరు వారి వరుసగా కూర్చోబెట్టండి మీ దగ్గర ఉన్నవి నా చేతికి ఇవ్వండి దేవునికి స్తోత్రము హల్లెలూయ నా చేతిలో మీరు పెడితే మీ జీవితాన్ని పెట్టినా మీకు లేమిలో ఉన్నది మీ సమస్యలే పెట్టినా మీకు ఏది కలిగి ఉన్నా వాటిని నాకు అప్పగించి నా చేతిలో పెడితే యేసు ప్రభు వారు ఏమన్నారు చెప్పండి దానిని బహుగా చేయగలుగుతారు నీ సమస్యను తీర్చగలుగుతారు కనుక యేసు ప్రభు వారు అన్నాడు వాటిని నా దగ్గరకు తీసుకురండి అన్నప్పుడు తీసుకొచ్చినప్పుడు వాటిని ఆయన చేతుల్లో తీసుకుని విరిచి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వాటిని వడ్డించండి అనగానే అక్కడ 5,000 మందికి వారు వడ్డించి ఉన్నారు అలాగే చేపలను తీసుకుని ఆయన వాటిని కూడా ఆశీర్వదించి వాటిని కూడా వడ్డించండి అన్నప్పుడు ఆ 5,000 మంది అక్కడ ఆహారాన్ని తిన్నారు దేవునికి స్తోత్రము హల్లెలూయ కనుక ఎవరి జీవితాన్నైనా ఏ సమస్యలో ఉన్నా
వారి సమస్యలన్నిటిని ప్రభు చేతిలో మనము పెట్టాలి అంటున్నారు. కనుక సారేపాతు గ్రామములో యదవరాలు ఏమంటుంది చెప్పండి, అయ్యా నా దగ్గర ఉన్నది కొద్దిగా పిండి మాత్రమే, అది మీరు నమ్మండి, అది సరిగా చేస్తే ఎవరి ఆకలి కూడా తీరదు, కనుక నా బిడ్డ నేను చేసుకుని ఉన్న దానిలో తిని చనిపోదా అనుకుంటున్నావు, ఇక దొరికితే తింటాం లేకపోతే లేదు, కరువు కాలముగా ఉన్నది కనుక, అయితే నీవు దానిలో మొదటిది మాకు ఇమ్మంటున్నావు, అది ఎలాగూ సాధ్యపడుతుంది అంటే నీవు నేను చెప్పినది నీవు చెయ్యి అని అన్నాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. నేను చెప్పినది మొదటిగా నీ విశ్వాసంతో చేయమ్మా. నీవు ఇచ్చినది దేవుడికి ఇస్తున్నావు కనుక నీ తొట్టిలో పిండి తక్కువ కాదు, అలాగే నీ బుడ్డిలో ఉన్న నూనె అయిపోదు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక మీరు ఏది చేస్తారో, ఏది ఇత్తుతారో, ఏది విశ్వాసముతో మీరు చేస్తారో ఆ పంటనే మీరు కోస్తారు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక దేవుడు అందుకే ఆ రొట్టెలను నా దగ్గరకు తీసుకురండి అని ఆయన చేతుల్లో తీసుకుని ఆశీర్వదించి విరిసిన తక్షణమే అది ఏమైంది చెప్పండి, అనేక మందికి ఆహారముగా మారింది. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. అలాగనే మన జీవితంలో ప్రతి సమస్య, ప్రతి వ్యాధి శోధన ఆయనకు మనం అప్పగించినప్పుడు ఆయన అంటున్నాడు, తగిన సమయంలో ఆయన నీకు సహాయం చేస్తాడు. నీ సమస్యను ఆయనకు అప్పగించాలి. నీ సమస్య ఎలాంటిదైనా సరే ఆయన చేతుల్లోనికి నీ వెళ్ళి, ప్రభువా సమస్త నా భారములను, నా యొక్క వేదనలను, నా లేమితనములో నేను నీకు అప్పగిస్తున్నాను, నాకు సహాయము చేయమని ఆయన సన్నిధిలో విశ్వాసంతో నీవు ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేస్తాడు చెప్పండి, దానిని నీకు ప్రతిఫలముగా, ఆశీర్వాదముగా మారుస్తాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. దేవునికి వందనాలు, అయ్యగారికి వందనాలు, అమ్మగారికి వందనాలు, అన్నయ్య గారికి నా వందనాలు. ఇక్కడ కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలుసుకుంటున్నాను. నా పేరు రాజేష్, నేను బోడపాడు నుంచి వస్తాను. నేను ఈ సన్నికి 2014లోనే వచ్చాను. 2014లో కూడా నాకు బ్రీతింగ్ ప్రాబ్లం, అంటే నైట్ నిద్రపోయేటప్పుడు గాలి పీల్చుకోవడం బాగా ఇబ్బంది అయ్యేది. ఆ ప్రాబ్లం వల్ల వచ్చే ఈ సన్నిధికి రావడం మొదలుపెట్టాను. అలా కంటిన్యూగా మూడు వారాలు వచ్చాను. అయ్యగారితో ప్రార్థన చేయించుకున్నాను, అమ్మగారితో ప్రార్థన చేయించుకున్నాను. తగ్గిపోయింది. నేను మళ్ళా నాకు ప్రైవేట్ జాబ్ రావడం వల్ల, 2 ఇయర్ కాలేజీలో జాయిన్ అవ్వడం వల్ల మళ్ళీ ఈ సన్నిధికి రాలేకపోయాను. అలాగే అక్కడే కాలేజీలోనే 2014 నుంచి 2017 వరకు అలాగే కంటిన్యూగా జాబ్ చేస్తుండే ఉండేవాడిని. ఆ జాబ్ చేస్తుండే ఉండేవాడిని కానీ నాలో ఏ ఒక్క మనశ్శాంతి ఉండేది కాదు. ఏ విధంగా అంటే ఆ జాబ్కి మార్నింగ్ 6కి వెళ్తే నైట్ 10 అయ్యేది. అలా కంటిన్యూగా నిలబడి వాళ్ళకి డౌట్లు చెప్తాం, అలా చెప్తూనే ఉండాల్సి వచ్చింది. నేను ఇంక ఈ జాబ్ చేయలేను, ఎలాగైనా గవర్నమెంట్ జాబ్ కొట్టాలి, ఏదైనా బ్యాంక్ జాబ్ కొట్టాలి ఏదైనా అన్న ఆలోచనతో 2017 మే నెలలో ఆ జాబ్కి రిజైన్ చేసేసి మన విజయవాడలోనే బ్యాంక్ కోచింగ్లో జాయిన్ అయ్యాను. బ్యాంక్ కోచింగ్లో జాయిన్ అయ్యాను 2017 నుంచి 2018 వరకు. ఎగ్జామ్స్ రాస్తూనే ఉన్నాను. ఏంటంటే రైల్వే జాబ్స్ రాస్తూనే ఉండేవాడిని, బ్యాంక్ జాబ్ రాస్తూనే ఉండేను. అలా సంవత్సరంలో నియర్లీ దగ్గర 10 నుంచి 12 ఎగ్జామ్స్ రాస్తూనే ఉండేవాడిని. కానీ ఏ ఒక్క జాబ్ కూడా నాకు వచ్చేది కాదు. ఇలా రాస్తున్నాను, ఇన్ని ఎగ్జామ్స్ రాస్తున్నాను, ఏ ఒక్క జాబ్ రాలేదు, ఇంకా బాబు ఈ సన్నిధికి వస్తూ ఉండేవాడిని, బాబాయ్ ఇలా ఎగ్జామ్స్ రాస్తున్నాను, ఏ జాబ్ కానీ దగ్గరికి కానీ రావట్లేదు, వస్తుంది పోతుంది అంటే, నాని నువ్వు మళ్ళీ ఈసారి విశ్వాస మందిరానికి రా, కరెక్ట్గా ఎగ్జాక్ట్గా 7 వారాలు నడు, నీ జీవితంలో మేలు జరుగుతుంది అని చెప్పాడు. అలాగే నేను అలా 2018 వరకు ఎగ్జామ్స్ రాస్తూనే ఉండేవాడిని, వచ్చేది పోతే ఉండేవాది. అలా 2018 ఆగస్టులో ఒక నిర్ణయం తీసుకున్నాను, మళ్ళీ విశ్వాస మందిరంకి రావాలి, విశ్వాస మందిరంలో నేను సాక్షి నిలబడాలి, నాకు నేను 7 వారాలు నడుస్తాను, నాకు జాబ్ వస్తే నేను ఈ సన్నిధిలోనే సాక్షిగా నిలబడతాను అనుకున్నాను. అలా 2018 ఆగస్టులో మళ్ళీ రావడం స్టార్ట్ చేశాను. వచ్చాను,
ఎగ్జామ్స్ ఎస్బీఐ ఎగ్జామ్ ఎస్బీఐ నోటిఫికేషన్ పడింది, ప్రిలిమ్స్ ఎగ్జామ్ అయిపోయింది, మెయిన్స్ ఎగ్జామ్ కూడా రాశాను, గ్యారంటీకి నాకు ఈ జాబ్ వచ్చేసింది అనుకున్నాను. అనుకున్నాను కానీ ఈ విశ్వాస మందిరానికి మళ్ళీ వస్తే, ఈ కంటిన్యూగా వస్తే నేను మళ్ళీ ఆ సన్నిధిలో ఉండిపోవాల్సి వచ్చిద్దేమో అన్న ఒక ఆలోచనతోనే, ఈ జాబ్ నాకు గ్యారంటీగా వచ్చిద్దిలే అన్న ఆలోచనతోనే నేను మళ్ళీ మందిరం మానేశాను. అలా వస్తూ ఉండేవాడిని పోతూ ఉండేవాడిని, కానీ నాకు జాబ్ ఆ జాబ్ కూడా నాకు రాలేదు. బాధపడుతూనే ఉండేవాడిని, ఎగ్జామ్స్ రాస్తూనే ఉండేవాడిని, అలా రాస్తూనే ఉండేవాడిని. ఈ సంవత్సరం 2019 జనవరిలోనే ఒకే నిర్ణయం తీసుకున్నాను, నాకు జాబ్ వచ్చినా రాకపోయినా విశ్వాస మందిరంలో నేను సాక్షిగా నిలబడతాను, 7 వారాలు ఏంటి నేను బ్రతుకున్నంతకాలం ఈ సన్నిధిలోకి వస్తాను అనుకున్నాను. అలా జనవరిలోనే ఆ నిశ్చయం అనుకున్నాను. అలా కంటిన్యూగా జనవరి నుంచి ఏ ఒక్క వారం మిస్ అవ్వకుండా వస్తూనే ఉన్నాను. శనివారాలు ఉపవాస ప్రార్థనలో ప్రార్థన చేసుకొని ఇక్కడే సన్నిధిలోనే పడుకునేవాడిని. అలా జనవరి 21వ తారీఖున ఐబీపీఎస్ క్లర్క్ ఎగ్జామ్ మెయిన్స్ రాశాను. ఆ ఎగ్జామ్ రాసేటప్పుడే ఎప్పుడు నేను ఎప్పుడు వేరే సన్నిధికి వెళ్తూ ఉండేవాడిని, ఎప్పుడు ఎగ్జామ్స్కి వెళ్ళినా ఆ పాస్టర్ గారితోనే ప్రేయర్ చేపించుకొని వెళ్ళేవాడిని. కానీ జనవరి 21వ తారీఖున నేను దీనివల్ల ఏమి కాదు, విశ్వాస మందిరం నేను నమ్ముకున్నాను, ఇంకా గ్యారంటీ అమ్మగారితోనే ప్రార్థన చేపించుకోవాలని ఆ రోజు మా పాస్టర్ గారితో ప్రార్థన చేపించుకోలేదు. అమ్మ ఈ సన్నిధికి వచ్చి 20 జనవరి 21న అమ్మగారిని కలిసి ఇక్కడే సన్నిధి ఎదురు ప్రార్థన చేపించుకొని, అమ్మగారు నేను ఇలా ఎగ్జామ్కి వెళ్తున్నానండి, ఎన్నో ఎగ్జామ్స్ రాస్తున్నాను రావట్లేదు, ఇదే నా ఇంకా ఇది రాసి నేను ఆపేద్దామన్న ఆలోచనతో ఉన్నానండి అని అమ్మగారితో చెప్పి ప్రార్థన చేపించుకొని ఆ రోజు ఎగ్జామ్ రాయడానికి వెళ్ళాను. ఎగ్జామ్ రాసేటప్పుడే నాకు మ్యాక్సిమం అంటే కాన్ఫిడెన్స్ వచ్చేసింది, ఎక్కడ స్టాప్ అవ్వలేదు పెన్ అనేది, ఎగ్జామ్స్ రాస్తూనే ఉన్నాను మంచిగా అటెంప్ట్ చేసానన్న ఆలోచన నా మైండ్లో ఫీడ్ అయిపోయింది, ఈ జాబ్ గ్యారంటీగా వచ్చేసింది అన్న అనుకున్నాను. అలాగే అలా వచ్చింది అనుకున్నాను. మళ్ళీ ఒక ఆలోచన, నేను మందిరం మానేయకూడదు, విశ్వాస మందిరంలో సాక్షిగా నిలబడాలని అనుకున్నాను. అలాగే విశ్వాస మందిరానికి 7 వారాలేంటి జనవరి నుంచి వస్తూనే ఉన్నాను. అలా నేను రాసిన జనవరి 21న రాసిన ఎగ్జామ్ రిజల్ట్స్ ఏప్రిల్ ఫస్ట్ తారీఖున వచ్చాయి. మీరు బ్యాంక్ ఆఫ్ ఇండియాలో సెలెక్ట్ అయ్యారన్న మెయిల్ అనేది నాకు వచ్చింది. అప్పుడు వెంటనే అమ్మగారికి ఫోన్ చేసి, అమ్మగారు ఇలా జాబ్ వచ్చిందండి, మీరు నాకు బ్యాంక్ ఆఫ్ ఇండియాలో క్యాషియర్ పోస్ట్ వచ్చిందని వచ్చిందండి. అప్పుడే వెంటనే అయ్యగా అమ్మగారిని అయ్యగారిని కలిసి స్వీట్ బాక్స్ ఇచ్చి ప్రార్థన చేయించుకుని వెళ్ళాను. అలా వెళ్ళాను, ఓకే అంతా అయిపోయింది. అలాగే 1 నెల తర్వాత వైజాగ్కి సర్టిఫికెట్లు వెరిఫికేషన్ పిలిచారు. ఆ రోజే మెడికల్ టెస్ట్ అంటే నాకు కొంచెం నిమ్ము ప్రాబ్లం ఉంటూ ఉండేది. ఎస్ఐయా ఈ ప్రాబ్లం అనేది ఆ మెడికల్లో తెలియకుండా ఉంటే మీ సన్నిధిలో నేను సాక్ష్యం చెప్పుకుంటానయ్యా అనుకున్నాను. మెడికల్ టెస్ట్ కూడా అంతా పాజిటివ్గా వచ్చింది, మీకు ఏ ప్రాబ్లం లేదని డాక్టర్ గారు రిపోర్ట్ ఇచ్చారు. ఆ మెడికల్ టెస్ట్ అయిపోయింది, మళ్ళీ వచ్చి సన్నిధిలో సాక్ష్యం చెప్పుకున్నాను. మళ్ళీ ఈ నెల జూన్ 1వ తారీఖున మీకు పలానా బ్రాంచ్లో మీకు పోస్టింగ్ వచ్చింది, 15వ తారీఖులోపు అక్కడ రిపోర్ట్ చేయాలని చెప్పారు. 15వ తారీఖు రిపోర్ట్ చేయాలి. కానీ నాకు జాబ్ వచ్చిన ఆనందం కంటే మీ అందరికీ తెలియని ఒక ఇష్యూ నాలో ఉంది, ఏంటంటే నేను 2016 నుంచి ఒక మనోవేదంతో బాధపడుతున్నాను. ఏంటంటే ఒక్కడనే ఉండలేను, ఒక్కడనే ఎక్కడికి వెళ్ళలేను, ఒక్కడనే ఉంటే ఏదో ఆలోచనలు ఏదో తలంపులు నన్ను పుట్టేస్తూ ఉండేవి. ఏంటంటే ఒక క్షణంలో పేపర్ తీసుకొని లెటర్ కాడ రాసిన పరిస్థితులు ఉన్నాయి, ఆ పరిస్థితులు నేను అసలు ఎవరికి చెప్పుకోలేను. ఏంటంటే చెప్తే నవ్వుతారు, ఏంటి ఏ విధంగా అంటే ఇంత వయసు వచ్చింది ఈ భయం ఏంటి నీకు అని ఎవరికైనా చెప్తే నవ్వుకుంటారని నేను ఎవరికి చెప్పుకునేవాడిని కాదు, నాలో నేనే ప్రార్థన చేసుకునేవాడిని. మనోవేదన ఆ మనోవేదన నాదు ఎంతో దూరం తీసుకెళ్ళిపోయేది. ఏ విధంగా అంటే నేను ఎక్కడికైనా ఎగ్జామ్స్కి వెళ్ళాలన్నా ఎవరినో కూడా తోడు తీసుకుని వెళ్ళేవాడిని, కానీ నాతో పాటు వచ్చిన వాళ్ళు కూడా చెప్పేవాడిని కాదు, నాకు ఇలాంటి మనోవేదన ఉంది, ఇలాంటి బాధ ఉంది, ఎవరో కూడా తోడు ఉండాలని వాళ్ళకి కూడా చెప్పి నేను ఏదో సరదాగా అరే కొంచెం జతకరా ఎగ్జామ్ రాస్తానని తీసుకొని వెళ్ళేవాడిని. అలాగే ఎగ్జామ్స్ కంటే మా ఎగ్జామ్స్ కూడా, అలాగే వైజాగ్ వెళ్ళేటప్పుడు కూడా సర్టిఫికెట్ వెరిఫికేషన్ కూడా నాతో పాటు ఇంకో కుర్రాన్ని తీసుకెళ్ళాను జతగా ఉంటాడని. అలా కానీ వచ్చిన వాళ్ళకి కూడా చెప్పేవాడిని కాదు, నాకు ఇంత బాధ ఉంది, ఒక్కడిని వెళ్తే ఏమవుతానో, అసలు తిరిగి వస్తానో రానో అన్న
అసల్ తలంపు నన్ను అసలు ఏ విధంగా అంటే ఆ బాధ చెప్పుకోలేంది. జూన్ 1వ తారీఖున చెప్పారు అమలాపురం బ్రాంచ్ లో మీరు 15వ తారీఖు లోపు రిపోర్ట్ ఇవ్వాలని. ఇంకా అప్పుడు జూన్ 1వ తారీఖు నుంచి ఆ వేదన ఇంకా ఎక్కువైపోయింది. అమ్మో 2 సంవత్సరాలు అక్కడే ఒక్కడనే ఉండాలి, ఎవరు తెలిసిన వాళ్ళు ఉండరు, ఎవరు తెలిసిన వాళ్ళు ఉండరు, ఏదో ఆవేదన నన్ను అసలు ఏ విధంగా అంటే ఎంతటైనా తెగిచ్చేస్తుంది. అంటే మళ్ళీ మొన్న రీసెంట్గా ఈ 15వ తారీఖు లోపు రిపోర్ట్ చేయాలన్న చెప్పారు. ఎలాగైనా నేను జాబ్ చేయాలి, జాబ్ వచ్చిన ఆనందం ఒకటి, ఈ మనోవేదన ఒకటి. ఈ మనోవేదన అసలు ఎవరికి చెప్పుకున్నాను నేను? ఇంత బాధపడుతున్నా సరే అయ్యగారి కాడ చెప్పేవాడిని కాదు. ఏంటంటే వచ్చింది నీకేంటి, అదేం భయం, అదేం లోకం అనుకుంటారని అయ్యగారికి అమ్మగారికి కాడ చెప్పలేదు. ఇలా బాధపడుతూ ఉన్నాను, ఇలా 12వ తారీఖున బాబాయ్ మా రంగబాబుతో చెప్పిన బాబాయ్ ఇలా ఉంటుంది, అసలు నేను తట్టుకోలేకపోతున్నాను, అసలు జాబ్ కాడ ఎల్లబుద్ధి కావట్లేదు, ఇంటికాడే ఉండాలనిపిస్తుంది అన్నాను. అప్పుడు మా బాబాయ్ అమ్మగారికి అయ్యగారికి ఫోన్ చేసి మాట్లాడాడు. ఏంటంటే నానికి ఇలా అవుతుందంటండి, ఏంటో అసలు కూర్చొని లెటర్లు రాస్తున్నాడంట, అసలు ఏమవుతుందో ఆయనకే అర్థం కావట్లేదు అని చెబుతున్నాడు. ఇంకా ఆ రోజు రేపు 13వ తారీఖు పోయిన నెల గురువారం జాయిన్ అవ్వాలి. 12వ తారీఖున అయ్యగారు ఫోన్ చేసి పిలిపించి 12వ తారీఖు సాయంత్రం నన్ను కూర్చోబెట్టి, ఏంటి నీ ప్రాబ్లం ఏంటంటే అయ్యగారు నాలో ఏదైతే ఈ వేదన ఉందో, నే అంటే నేను గుడికి వస్తున్నాను వెళ్తున్నాను, ఏంటంటే భక్తిపూర్వకంగా బయటికి రావట్లేదు, ఏదో మాటల వరకు వస్తున్నాను, ఏదో నోరుతో ప్రార్థన చేస్తున్నాను వెళ్ళిపోతున్నాను, దేవుణ్ణి నేను మనస్ఫూర్తిగా ప్రార్థించట్లేదు. అదే అయ్యగారు ఎగ్జాక్ట్గా ఆ రోజు నన్ను కూర్చోబెట్టి చెప్పారు, నువ్వు వస్తున్నావు వెళ్తున్నావు కానీ నోటితోనే ప్రార్థన చేస్తున్నావు కానీ నీ యొక్క హృదయాన్ని దేవునికి సమర్పించుకుంటలేదు, నువ్వు ఇంత జాబు దేవుడు దయచేశాడు, దేవుని అందుకు కృతజ్ఞత కలిగి ఉండాలి, కానీ నువ్వు ఈ పిచ్చి పనులేంటి అని దేవుడే అయ్యగారు ద్వారా నాతో ఆ రోజు మాట్లాడారు. నాలో బలాన్ని నింపారు, విశ్వాసాన్ని నింపారు. అలా అయ్యగారు దగ్గర దగ్గర 20 నిమిషాలు అర్ధగంట సేపు దేవుడే అయ్యగారు ద్వారా నాతో మాట్లాడారు. గద్దిస్తున్నారు, నీకు ఇంత జాబునిచ్చాను, నువ్వు వెళ్ళి జాబుని చేసుకునేదానికి ఇక్కడ ఉంటావును, అది ఇది అని ఎంతో గద్దించారు. అసలు ఆ రోజు దేవుడే నాతో అయ్యగారు ద్వారా నాతో మాట్లాడాడు. అలా బుధవారం 12వ తారీఖున ఆ రోజు అయ్యగారు మాట్లాడారు, ప్రార్థన చేశారు. ఇంకా గురువారం మార్నింగే బయలుదేరి అమలాపురం వెళ్ళి ఆ బ్యాంకులో రిపోర్ట్ చేశాను నేను నిన్ను వారం అవుతుంది జాయిన్ అయ్యి, నాకు ఎటువంటి బాధ కానీ ఎటువంటి ఆవేదన కానీ ఎటువంటి తలంపు కానీ నాకు రాలేదు. ఈ వారం రోజుల్లో దేవుడే నా అందు ఉండి నన్ను సాక్షిగా నిలబెట్టాడు, ఈ విశ్వాసం అందులో సాక్షిగా నిలబెట్టాలని, ఆయన నన్ను వాడుకోవాలని. అలాగే మళ్ళీ రేపు మార్నింగ్ నేను బయలుదేరి అమలాపురం మా బ్యాంక్ వెళ్ళిపోతున్నాను, మీరు కూడా నాకు ప్రార్థన చేయాలని, దేవుడు ఎల్లప్పుడూ నాకు తోడే ఉండాలని, ఏ సాతాన శక్తులు నా మీద ప్రభావం చూపకుండా నేను ఈ 2 సంవత్సరాలు అక్కడ దేవుడి కృపలోనే దేవుడి యొక్క కరుణతోనే నేను ఆ జాబ్ చేయాలని, దేవుడు నాకు ఎల్లప్పుడూ తోడే ఉండాలని మీ యొక్క వ్యక్తిగత ప్రార్థనలో ప్రార్థించమని ఈ గొప్ప సాక్ష్యాన్ని దేవుడు దీవించను గాక.